టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో నిందితుల కోసం పోలీసుల వేట మొదలుపెట్టారు. బెజవాడను జల్లెడపడుతున్నారు. 2020లో జరిగిన దాడి ఘటనలో వైసీపీ నేతల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. అప్పుడే టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపలేదు. ఇప్పుడు ఈ కేసుపై పోలీసులు దృష్టి సారించడంతో దాడి లింకులు బెజవాడలో ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. నగరంలో తలదాచుకున్న నిందితుల కోసం ఫోకస్ పెట్టారు. మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగింది. ఈ ఘటనలో నిందితుల లింకులు బెజవాడలో ఉండడంతో నగరాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నగరంలో ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట, గుణదల ప్రాంతానికి చెందినవారు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. కేసు రీఇన్వెస్టిగేషన్లో భాగంగా దాడి జరిగిన టైంలో సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ద్వారా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. గుంటూరు జిల్లాకు చెందిన వారితో పాటు బెజవాడకు చెందినవారు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల కోసం నగర పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం. ఈ ఘటనలో సుమారు 126 మందిపై కేసులు నమోదు చేయనున్నారట పోలీసులు. ఇప్పటికే గుర్తించిన కొందరిని పట్టుకోవడానికి ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం గుర్తించిన నిందితులను పట్టుకుని వారి ద్వారా ఇంకా గుర్తించిన నిందితుల వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. దాడి కేసులో నిందితులను గుర్తించినా వారిపై చర్యలు తీసుకునే వరకు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఇప్పటికే కొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ వారంలో నిందితులందరినీ గుర్తించేలా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.